గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా అనాగరిక ప్రపంచంలోనే ఇంకా మనుగడ సాగిస్తున్నామనే విధంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో అది కూడా చిన్నపిల్లల వార్డులో ఎలుకలు దాడి చేయటం, ఎలుకల కారణంగా చిన్న పిల్లవాడిని, రోజుల వయసు నుండి పిల్లవాడిని వైద్యం చేయించుకొని పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్దామని తల్లిదండ్రులు విజయవాడ నుంచి గుంటూరు మంచి వైద్యం అందుతుందని వస్తే అక్కడ ఎలుకలు కలిసి పిల్లవాడు చనిపోవటం అనేది అత్యంత హేయమైనటువంటి సంఘటన. వైద్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు గతం నుంచి ఆసుపత్రులన్నీ ప్రక్షాళన చేస్తున్నాం, మందులు కొరత లేకుండా చేస్తున్నాం, ఆసుపత్రుల నిర్వహణ చాలా బ్రహ్మాండంగా చేస్తామన్నామని నేను ఆసుపత్రుల్లోనే పడుకొని అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా గమనించి నేను ఈ హాస్పిటల్స్ని బాగు చేస్తానని అన్నారు. మంత్రి గారు పడుకున్న రాత్రి ఎలుకలు ఎక్కడ కనపడలేదో నాకు అర్థం కావట్లా. హాస్పిటల్లో చాలా కెమెరాలు పెట్టుకొని ఆ కెమెరాల మధ్య ఆయన పడుకొని ఆసుపత్రిలో ఆయన నిద్ర అనేది ప్రచారానికి పనికొచ్చినాయో కానీ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేదానికి మాత్రం ఎక్కడైతే పనికే రావట్లా. నిన్న జరిగినటువంటి సంఘటన ఈ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రజలను కాపాడుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాణాలు తీయటమే కాక ఎట్లా ఉందంటే ఇది ఎవరికి తెలియనటువంటి రహస్యం కాదు, అనేక సందర్భాల్లో ఈ విషయాలు కూడా బయటకు వచ్చినాయి. రోగులైతే ఎక్కడైనా కంప్లైంట్ చేస్తే సరైన వైద్యం అందించరేమోనని భయపడి కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళు మరి దృష్టికి తీసుకురాకపోయినా కూడా నగ్నంగా అక్కడ జరుగుతుంది ఏంటంటే చనిపోయిన తర్వాత శవాలను బయటకు తీసుకెళ్లాలన్నా బంధువులు వాళ్ళకి డబ్బులు ఇస్తేనే కానీ బయటికి పంపనటువంటి పరిస్థితులు, కోకొల్లలు ఇవన్నీ కూడా చెప్తానే ఉన్నారు ఎప్పటికప్పుడు. కానీ నిన్న మంత్రులు హడావుడిగా వెళ్ళారు అక్కడికి. ఒకరి తర్వాత ఒకడు వెళ్ళినటువంటి మంత్రులు వీళ్ళు నైతిక బాధ్యత వహించవలసి మంత్రులు బాధను వ్యక్తం చేసి వచ్చారు. ఈ పిల్లవాడు చనిపోవటం పట్ల మేము బాధను వ్యక్తం చేస్తున్నామని, నైతిక బాధ్యత వహించట్లా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒక పసిపిల్లవాడు ప్రాణం ఖరీదెంత ముఖ్యమంత్రి గారికి చెప్పగానే ఆయన ఇటీవల కాలంలో ఒక్క నిమిషం కూడా తీసుకోవట్లా చాలా వెంటనే ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఓ 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చాను, అయిపోయింది. మంత్రి గారు చెప్పారు దీని మీద కలెక్టర్ గారికి సర్వాధికారాలు ఇచ్చి కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేయించి మేము తర్వాత ఇది తీసుకుంటాం, మన చర్యలు తీసుకుంటామని. నిన్న ఒక మంత్రి గారు ఆల్రెడీ చెప్పారు ప్రాథమికంగా ఎంక్వైరీలో, ప్రాథమిక దర్యాప్తులో వైద్యులదేమీ తప్పు లేదు అని ఆయన తేల్చి చెప్పాడు. ఇవాళ ఈయన కలెక్టర్ గారితో దర్యాప్తు చేయిస్తానంటున్నాడు. ఈ ప్రభుత్వంలో దర్యాప్తుల విలువ ఏంటో, దర్యాప్తుల ప్రాధాన్యత ఏంటో, దర్యాప్తుల పర్యవసానాలు ఏంటో అందరికీ తెలుసు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే, ప్రాణాలు కోల్పోతే వాళ్ళ మీద దర్యాప్తు చేస్తే ఇంతవరకు దిక్కులేదు.
ఏమైంది 30 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే దాని మీద దర్యాప్తు పర్యవసానం ఏమిటో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకు దర్యాప్తులో వచ్చినటువంటి మరి ఆ అంశాలని ప్రజల దృష్టి తీసుకురావట్లేదు? ఒక్కసారి ఏదన్నా ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసేసి దర్యాప్తు అని అంటే అయిపోయింది, బాధ్యత అయిపోయింది ప్రభుత్వానికి. ఇది న్యాయంగా ఒక ఎలుకు పడగానే తల్లెల్లి డాక్టర్లందరికీ చెప్పి ఎలుకలు పడితే ఎలుకలు ఎట్లా పడుతున్నాయి ప్రమాదంగా ఉందని చెప్తే నిర్లక్ష్య వైఖరి వహించినటువంటి సందర్భం అది. ఎలుకలకి మేమేమైనా కాపలా ఉంటామా అనేటువంటి సందర్భం ఎంత దారుణమైనటువంటిదండి. ఎవరు దీనికి బాధ్యత? ఇట్లా నైతిక బాధ్యత వహించి చర్యలు చేపట్టవలసినటువంటి ప్రభుత్వం మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరించడం కాకుండా బాధను వ్యక్తం చేసి వస్తే ఆ తల్లిదండ్రులు పడేటువంటి బాధలో ఎన్నో వంతు మీరు బాధను వ్యక్తం చేస్తున్నారు. మేము అందుకనే ఇది కేవలం 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదు, ఇది మొత్తం ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్లు లేనటువంటి విషయాలు, మందులు లేనటువంటి విషయాలు, ఎలుకలు దొరుకుతున్నటువంటి విషయాలు, వీటన్నిటి మీద చాలా ఒక హై లెవెల్ కమిటీ వేసి దర్యాప్తు చేసి చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని మామూలుగా చెప్పేటటువంటి మాటలు ప్రభుత్వ మామూలు స్పందనలాగా మేము దర్యాప్తు చేసాము అనేది ఇది క్షంతవ్యం కాదు. ఈ విషయంలో చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తామన్నాం. ఒకటి, ఇంకా 2 ఉన్నాయి. 2వది చిన్న చిన్నవి. 2వది, ఈరోజు ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తి గారు, రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి, మంత్రివర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రి, ఆయన వాడు కొంచెం సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లవాడు చనిపోగానే చనిపోయాడని వార్త తెలియగానే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చామని చెప్పేటువంటి ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు చేసిన వ్యాఖ్యలపైన తన ఇమీడియట్ స్పందన ఏమిటి అనేది తెలియజేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రభుత్వ నిర్వహణలో భాగంగా దీని మీద డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యల మీద సీఎం గారి వ్యాఖ్యలు ఏమిటో కూడా వెంటనే తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఆయన ఏమన్నాడు డిప్యూటీ సీఎం గారు, ఈ రాజధాని భూములు సేకరించడం అనేది నాకు ఇష్టం లేదు, ఇది మా శాఖకు సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి భూసేకరణ. భూసేకరణ అంటే రెవెన్యూ వాళ్ళు చేసి ఏ డిపార్ట్మెంట్కి కావాలంటే ఆ డిపార్ట్మెంట్కి భూములు ఇవ్వాలి. భూసేకరణ అనేది రెవెన్యూ సబ్జెక్ట్. రెవెన్యూ శాఖ మంత్రి గారు ఏమన్నారు, మా శాఖకు సంబంధం లేదు, మాకు తెలియకుండానే ఎవరో చేసుకుంటున్నారు, నారాయణ గారు చేసుకుంటున్నారు, నాకే సంబంధం లేదు అని ఒక మాట అన్నాడు. రాజధాని భూసేకరణకి నేను వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేస్తున్నాడు ఇవాళ. 3, గ్రామకంఠాల భూములు ఎవరి అధీనంలో ఉంటే వారికే చెందుతాయి అని ఆయన ఇవాళ స్పష్టం చేశారు. జీవో నంబర్ 304 ఇటీవల విడుదల చేసి గ్రామకంఠాలన్నీ సర్వే చేయండి, గ్రామకంఠాలు స్వాధీనం చేసుకోండి అని ఇచ్చిన దానికి అసలు ఈ జీవో 304
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిందా, లేకుంటే భూసేకరణ సంబంధమైన డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిందా, లేకుంటే సిఆర్డిఏకి ఆల్రెడీ మొత్తం సర్వాధికారాలు కట్టబెట్టే సిఆర్డిఏ నుంచి వెళ్ళిందా, ఏమిటంది కే కృష్ణమూర్తి గారికి సంబంధం మరి సమాధానం చెప్తే మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. అట్లానే ఒకసారి డిప్యూటీ సీఎం గారు మాకు సంబంధం లేకుండా జరుగుతుందని అన్నప్పుడు ఈ రాజధాని భూసేకరణకి అనుమానం ఏమొస్తుందంటే కేబినెట్ ఆమోదం లేదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. భూసేకరణ కేబినెట్ ఆమోదం ఉందా, ఉంటే ఎంత భూమి కావాలని ఉంది అని మీరు ఎక్కడైనా వివరాలు కూడా బయట పెడితే నా దగ్గర ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు అది ఉంది, హోమ్ అఫైర్స్ యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు చేసింది. దీనిలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏం చెప్పారంటే అప్పుడు ఈ భూ చట్టం తీసుకొచ్చేటప్పుడు రాష్ట్ర విభజన చట్టం 94(3), 94(4) సెక్షన్ 94(3), 94(4) డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ అవి ఉన్నాయి అక్కడ, ఆ ల్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది అని స్పష్టంగా చెప్పారు. దానిలోనే అదే దీనిలో ఏం చెప్పారంటే రాజధాని నిర్మాణం చేసుకోవడానికి 1458 ఎకరాలు ల్యాండ్ సరిపోతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇచ్చారు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. దీనిలో అంతవరకే కాకుండా వివరాలు కూడా ఇచ్చారు ఏ దీనికి ఎంత భూమి మీరు వినియోగించవచ్చు అనేది. దీనిలో రాజభవన్ నిర్మాణానికి 15 ఎకరాలు చాలు, అసెంబ్లీ కౌన్సిల్ హాలు వీటన్నిటి నిర్మాణానికి 80 నుంచి 100 ఎకరాలు చాలు, హైకోర్టుకి 100 నుంచి 140 ఎకరాలు చాలు అని ఈ విధంగా చీఫ్ మినిస్టరు, మినిస్టర్స్ క్వార్టర్స్, సెక్రటేరియట్ వీళ్ళ వీటన్నిటికి కలిపి 15 నుంచి 20 ఎకరాలు చాలు. ఇవన్నీ ఇచ్చి మిగతా వాళ్ళైన స్టాఫ్ క్వార్టర్స్ ఇవన్నీ అన్నీ కలిపి కూడా 1458 ఎకరాలు చాలు అని వాళ్ళు ఆ రోజు స్పష్టం చేశారు. ఈరోజు శివరామకృష్ణన్ కమిటీ వేశారు, శివరామకృష్ణన్ కమిటీలో కూడా కమిటీ రిపోర్ట్ బయటకు రాకముందే వీళ్ళు అనౌన్స్ చేశారనుకోండి, దానిలో ఎక్కడే అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకోవటం, మల్టీ క్రాపుడ్ ల్యాండ్ తీసుకోవటానికి వీలు లేదు, రాజ్యాంగంగా ప్రొటెక్షన్ ఉంది వాటికి అని చెప్పారు. వీటన్నిటిని అతిక్రమించి వాళ్ళ చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉంటే దీని గురించి ఒక స్పష్టత ఎందుకు రావట్లేదు, ఇవాళ 33,000 ఎకరాలు ఆల్రెడీ వాళ్ళు సేకరించారు, ఇంకో 3,900 ఎకరాలకి జీవో నెంబర్ 166 ఇచ్చారు, అక్కడ మరి 2013 యాక్ట్ ఇంకా అమల్లోనే ఉంది, 2014లో వీళ్ళు తీసుకున్నట్టు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా రాజ్యసభ ఆమోదం కాలేదు, ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఆ బిల్ అమెండ్మెంట్స్ ఇంతవరకు అప్రూవ్ కాలా, వీళ్ళు జీవో 166 ఇష్యూ చేసి దాని కింద ఈ భూసేకరణకి బలవంత భూసేకరణకి పూనుకున్న తర్వాత ఇవాళ జరుగుతున్నట్టు అలదడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఆ రాజధాని భూములు ఇచ్చేటటువంటి ఆ ప్రాంతంలో అలదడి జరుగుతూ ఉంది. అదేమని అంటే మంత్రులు వీళ్ళు చెప్తారని వ్యతిరేకించితే ఆగేటటువంటి ప్రక్రియ మాత్రం కాదు, రాజధాని నిర్మాణం అనేది ఎక్కడో ఒక చోట జరుగుతుంది, ఇది ఎవరు వ్యతిరేకించట్లా రాజధాని నిర్మాణానికి, కానీ రాజధాని నిర్మాణంలో జరుగుతున్నటువంటి ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు, రైతులు అన్యాయం చేయొద్దు అంటున్నారు, అంతే తప్ప రాజధానికి మాత్రం ఎవరు వ్యతిరేకత కాదు,
జగన్ మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు అసెంబ్లీలోనే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రాజధాని నిర్మాణానికి మీరు ఎక్కడ చేసినా కూడా మాకు సమ్మతమేను, మాకు అభ్యంతరం లేదు. అయితే ప్రభుత్వ భూములు కానీ ఫారెస్ట్ భూములు కానీ మీరు తీసుకోండి, రైతుల్ని ఇబ్బందులు పెట్టకుండా అనేదే ఆయన సూచించారు తప్ప ఇంకోటి లేదు. మరొకసారి ఆ విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అది ఈ విధంగా గైడ్ లైన్స్ ఉండి ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏదో మేము ఈ భూములను ఇచ్చేస్తామని, పైగా నిన్న విజయవాడలో రాజధాని భూముల విషయంలో బలవంత భూసేకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా జరిగితే ఇవాళ కొందరు మంత్రులు కొందరు నాయకులు వ్యక్తిగతమైన ఇంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను చెప్తా ఉన్నా ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు ఇష్యూ మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళొచ్చాడేను, లేకుంటే వాళ్ళ తాట తీస్తామని తోలు తీస్తామేను, ఇటువంటి భాష మీరు ఉపయోగించారంటే మీకు మంత్రి శాఖలు ఇచ్చింది ఇటువంటి దుర్భాషలాడమని, ఇటువంటి అనైతికమైన మాటలు మాట్లాడమని మాత్రం కాదు, ప్రజలను సన్మార్గంలో పెట్టమని, ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలించమని ఇచ్చారుగా తప్ప ఈ భాషలు వాడమని కాదు. ఇటువంటి భాషలు వాడాలనుకుంటే చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మీద మీ మీద వాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కొంత నైతికతను అర్థం చేసుకోవాలి, నాగరికమైన లాంగ్వేజ్ మాట్లాడాల్సిందిగా వాళ్ళని మరి కోరుతా ఉన్నాం. పోతే మూడోది, ఇవాళ మళ్ళా ఒక అతను ఈ నెల్లూరులో ఆత్మహత్యకి ఇచ్చేశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాలో 15 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియలు మనం చూస్తూ ఉన్నాం. దీనిలో జరుగుతున్న జాప్యాలే కాకుండా ఏ విధంగా మభ్యపెట్టుకొచ్చారో అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారితో సహా అక్కడ వెంకయ్యనాయుడు గారితో సహా సుజనా చౌదరి గారితో సహా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇదిగో వచ్చేసింది. నిర్మలా సీతారామన్ వచ్చినప్పుడల్లా చెప్తుంది తప్పకుండా వస్తుంది అని. 7/7/2014 అసెంబ్లీలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ ఆనాడు మంత్రి గారు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వటం ఖాయమని చెప్పాడు. నేను డేట్తో సహా చెప్తున్నా 7/7/2014 అసెంబ్లీలో చేసినటువంటి ఏ ప్రకటన అయినా అది ఒక ప్రామిస్ కింద వస్తుంది. దానికి భిన్నంగా పోతే అది ప్రివిలేజ్ నోటీసు ఇచ్చేటటువంటి పరిస్థితికి వస్తుంది. ఇటువంటివన్నీ మర్చిపోయి ఈనాడు ప్రత్యేక హోదా అనేది అది పెద్ద సంజీవం లాంటిది కావటం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటే జరుగుతున్న పరిణామాలు ఏంటండి? ఆ తిరుపతిలో 8/8 ఆగస్టు 8 ఆ మునుకోటేని ఒక తిరుపతిలో ఆత్మహత్య చేసుకోవటం, అట్లానే ఆగస్టు 23 ఆ పామరులో చేబ్రోల్ సుబ్బారావు అనే అతను సూసైడ్ నోట్ ఒకటి రాసి అతను ఆత్మహత్య ప్రయత్నం చేయటం, 26/8 గుంటూరు జిల్లాలో చేబ్రోల్లో దుర్గాప్రసాద్ అనే ఒక కుర్రాడు కిరిసిన పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయటం, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఒక అవుట్సోర్సింగ్లో ఉద్యోగం చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తి అతను సూసైడ్ చేసుకున్నాడు. మేమైతే ఒకటి అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ తరఫున, ఎక్కడా కూడా చనిపోయి సాధించేదేమి లేదనేది మాత్రం ఒకటి మనం అందరం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోరాడి
ప్రత్యేక హోదాను సాధించడమే తప్ప చనిపోయి సాధించేదేం లేదు. ఎవ్వరు కూడా ప్రత్యేక హోదా కోసమని లేకుంటే ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని అన్యాయాల పట్ల నిరసన వ్యక్తం చేయడంలో ఆత్మహత్యలు చేసుకోవటం చనిపోవటం అనేది పరిష్కారం కాదు. దయచేసి అటువంటి వాటికి పాల్పడొద్దు. మీ నిరసనను వ్యక్తం చేయండి. ఇతర మార్గాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి, బంధులు ఉన్నాయి. అన్నిట్లో 29వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి బంద్కి అన్ని వర్గాలు రాజకీయాలకు అతీతంగా దానిలో పాల్గొని సక్సెస్ చేయండి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్య తీవ్రతను తెలిసేటట్లు వాళ్ళందరికీ మనం తెలియజేద్దాం. అంతేగాని ఎవ్వరు కూడా ఈ ఆత్మహత్యలకు మాత్రం పాల్పడొద్దని కూడా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్తున్నారు. మళ్ళా నిన్న చనిపోయినటువంటి ఆ చిన్న పిల్లవాడు, వాళ్ళు విజయవాడకు సంబంధించిన వాళ్ళు, ఇవాళ వాళ్ళు విజయవాడకు తీసుకొచ్చారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు సాయంత్రం 4 గంటలకి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్తున్నారు. రాజధాని కట్టకుండా ఎక్కడ పోయేది లేదు. దానిలో గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాకు అవకాశం వచ్చినప్పుడు రాజధాని ఎట్లా నిర్మాణం చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్పకుండా అది నిర్వహించుద్ది. మా బాధ్యతల మీద నిర్వహిస్తాం. కానీ ఆల్టర్నేటివ్ ప్లాన్ అంటే ఇప్పుడు అక్కడ కట్టడం, ఇప్పుడు చెప్పారు కదండి 1458 ఎకరాలు హోమ్ డిపార్ట్మెంటు వెళ్ళిచ్చింది. దీనిలోనే వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడ ఆ ఏరియాలోనే ఈ 1402,000 ఎకరం పైన ఈ ఫారెస్ట్ భూములు, డిగ్రేడెడ్ ల్యాండ్స్, గవర్నమెంట్ భూములు ఉన్నాయని, వాటి వరకు ఎందుకు పరిమితం కావద్దని కాకూడదని. ఇప్పుడు మనం ప్రపంచ రాజధాని, ప్రపంచంలో మెచ్చుకునే రాజధాని కడతాను అంటున్నారు. నిన్న నేను ఒక పేపరు దీనిలో చూసా, ఒక ఇంగ్లీష్ పేపర్లో. నేను ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో ఈ ప్రత్యేక హోదా వీటిలో సంప్రదించే టైంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఒక దాని మీద హెచ్చరిక చేశాడు, అప్రమత్తంగా ఉండాలని చెప్పాడని. మీరు మాట్లాడితే సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పామని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. సింగపూర్ను గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి అని ఆ పదం ఎంతవరకు కరెక్ట్ అనే సర్టిఫై చేయట్లేదు. కానీ అది అక్కడ బనియా బిజినెస్గా ఉంటుంది సింగపూర్ వాళ్ళతో అని ప్రధానమంత్రి గారు సాక్షాత్తు హెచ్చరించాడు అనేటటువంటి వార్త నేను చూశా. కాబట్టి ఈ విధమైనటువంటి ఇవి వ్యాఖ్యానాలు ఉంటే ఢిల్లీ రాజధాని ఎవరు కట్టారండి? ఢిల్లీ రాజధాని నిర్మాణం చేసింది సెంట్రల్ పీడబ్ల్యూడీ ఆఫ్ దిస్ ఇండియా. ఇదేమి జర్మనీ వాళ్ళు వచ్చి కట్టలా, జపాన్ వాళ్ళు వచ్చి కట్టలా? వాళ్ళ దగ్గర ఏమైనా సాంకేతికపరమైనటువంటి అంశాలుంటే సాంకేతికపరమైన అంశాలు మనం తెచ్చుకుంటే తప్పులేదు. నేను వాళ్ళకే ఇచ్చేస్తాను, లేకపోతే 99 సంవత్సరాలు లీజుకి ఇస్తాను, వాళ్లే కట్టుకుంటారు అనేటువంటి ఆలోచన చేయటమే. అది ఆ ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు, వాళ్ళ రైతాంగానికి అంతకంటే ఇష్టం లేదు. ఇప్పుడు రాజధాని నిర్మాణం కాకుండా రాష్ట్రం విడిపడిపోయి 2 రాష్ట్రాలు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ అక్కడ చేసుకునేటప్పుడు ఇదే కాకుండా పోదు. ఇవాళ హైదరాబాద్లో రాజధాని ఉందండి, మన కళ్ళెదుట. ఇవాళ ఇది హైదరాబాదు ఎంతవరకు పెరిగిపోయింది? దాదాపు ఒక యూనివర్సల్ సిటీ ఆ లెవెల్కి ఎదిగిపోయింది. సెక్రటేరియట్ ఉంది,
ఆ రోడ్డుకి ఇవతల ప్రైవేట్ వాళ్ళ హోటల్స్ ఉన్నాయి. అంతే కదా రోడ్డు అడ్డం, రోడ్డుకి ఆ పక్కన సెక్రటేరియట్, రోడ్డుకి పక్కన ప్రైవేట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వీళ్ళు అన్నది అదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పాడు, మీరు వాళ్ళ దగ్గర భూమి సేకరించి మీరు ఏదో సింగపూర్ వాళ్ళకో జర్మనీ వాళ్ళకో అప్పచెప్పి వాళ్ళని డెవలప్ చేయమంటారు ఎందుకు? నీకు అక్కడ ఉందంటే గవర్నమెంట్ భూమిలో లేకపోతే ఫారెస్ట్ భూమిలో తీసుకొని వాటిలో కట్టు, పక్కన డెవలప్ చేసుకొని అమ్ముకునే బాధ్యత వాళ్ళే తీసుకుంటారు రైతులు. లెట్ దెమ్ గెట్ ది బెనిఫిట్. వీళ్ళ భూములు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు వ్యాపారం చేయండి, మనం వీళ్ళకి ఏదో 1000 గజాలు ఎంత ఇచ్చేద్దాం అని అంటే అసలు ఆ విధానం తప్పు అనేది మొదటి నుంచి మా ఆర్గ్యుమెంట్.